స్లోగన్స్ ఇవ్వండి, స్లోగన్స్. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం. నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 138వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు చేర్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్లోని ఆయన విగ్రహానికి సిపిఐ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి, సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు ఆ రోజు దళితులు ఇలాంటి అనేకమైనటువంటి అసమానతలు, అవమానాలు, అంటరానితనాన్ని ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో అంటరానితనాన్ని రూపుమాపినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక దళిత జాతికే కాకుండా ఈ ప్రపంచానికి దిక్సూచి మరియు ఎంతో ఆదర్శపాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా ఆ మహానుభావుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎలాంటి అసమానతలు, కుల మత భేదాలు లేకుండా అందరూ సమానంగా బతికేటువంటి రోజుల కోసం, ఈ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రజలంతా ఏకమై కుల మత భేదాలు లేకుండా జీవించడానికి మనందరం పోరాటం చేస్తామని, మరియు రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద, అసమానత అవమానాల మీద మరియు పోరాటం చేస్తామని సందర్భంగా సిపిఐగా మేము తెలియజేస్తా ఉన్నాం. వ్యాప్తంగా 133వ మరి డాక్టర్ మన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధారంలో దేశవ్యాప్తంగా మరి అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈరోజు మరి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు మరి అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ దేశంలో అత్యున్నతమైన పదవులలో ఒక ఎస్టీని, ఒక ఎస్సీని ఒక రాష్ట్రపతిగా మరి నియమించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా అట్టడుగు స్థాయిలో ఉన్న గ్రామంలో ఉన్న అట్టడుగు స్థాయిలో ఉన్న గ్రామ ప్రజలకు అందడానికి కారణం కూడా డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే. ఈరోజు పేదవారందరికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి రాజ్యాంగ బద్ధంగా అందరూ కూడా మరి ముందుకు నడవాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మరి డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ దేశాన్ని ముందుకు నడపాలని మేము అందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ జన్మదిన శుభాకాంక్షలు. మరి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాలను ప్రతి గల్లీ గల్లీకి, వాడవాడకు జరుపుకోవడం సంతోషకరం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయము. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగమే ఈరోజు భారతదేశానికి దిక్సూచిగా చూపడం జరుగుతుంది. మరి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కళ అనేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు సాకారం కావాలని కోరుకుంటూ ఈరోజు భారతదేశంలో ఉండేటటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, రాజకీయ నాయకులు రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజ్యాంగ పరంగా పొందవలసినటువంటి అర్హత హక్కులు అన్నీ కొనసాగుతాయి. మరి దాన్ని చూడకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు అనుసరిస్తే మరి కింది స్థాయిలో ఉన్నవాడు కింది స్థాయిలో ఉంటారు, పరిస్థితిలో ఉన్న పరిస్థితులు ఉంటారు. కాబట్టి మరి ఈరోజు భారతదేశం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి అక్కడికున్న పేదలందరూ కూడా మరి భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకునే అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు కొన్ని బతనవాద శక్తులు కావచ్చు, మరి వేరే కావచ్చు, మన ధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చే ఆలోచన ఉన్నది. కాబట్టి దాన్ని
భారతదేశ రాజ్యాన్ని కాపాడగల బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుని ఉన్నారని కోరుకుంటూ ఈ అవకాశం మీడియా మిత్రులకు జై భీమ్, జై జై భీమ్, జై. ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మా చేర్యాల పట్టణంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలనేటువంటి ఒక సదుద్దేశంతో చేర్యాల పట్టణంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మరియు అందరం కూడా వచ్చేసి అంబేద్కర్కు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాము. నిజంగా ఒక భారతదేశానికే కాదు ప్రపంచ మేధావి అనదగినటువంటి ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి బడుగు బలహీన వర్గాలు ఇచ్చిన నాలెడ్జ్కే మూలాధారమైనటువంటి అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి అంటే గివ్ టు సొసైటీ ఖచ్చితంగా మేము మా యొక్క నాలెడ్జ్ను తర్వాత బడుగు బలిన వర్గాలు చైతన్యపరిచే విధంగా సమాజాన్ని ముందుకు తీసుకునే విధంగా రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించినటువంటి ఆశయాలను కొనసాగించే విధంగా ఆ ఆశయాలు ప్రతిఫలించే విధంగా మేమందరము ముందుకు సాగుదామని ప్రతిజ్ఞ పూర్తూ జై భీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి ఉత్సవాన్ని అంబేద్కర్ యువజన సంఘం మరియు బాలిక సంక్షేమ సంఘం చేర్యాల వాళ్ళ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ మహాత్ముని స్మరించుకుంటూ ఈరోజు దాదాపు 2 కిలోమీటర్ల ర్యాలీని మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. ఆ మహనీయుని స్మరించుకోవడం అంటే మన జీవితాలను మనము ఒకసారి అవలోకనం చేసుకోవడం. ఈ ఆధునిక భారతదేశంలో నేటికి మనువాదుల కుట్రలకు బలవుతున్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలందరూ కూడా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆ మహనీయుడి బాటలో నడుస్తూ తమ జీవితాలను మెరుగుపరచుకోవాలని మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నాము. జై హింద్. About a few lines about Dr. Bhimrao Ambedkar. Dr. Bhimrao Ambedkar was an Indian economist, social reformer and political leader. He was born on 14th April 1891 in Mahur, Madhya Pradesh. His father's name is Ramji Maroji and mother's name is Bhima Bai. Such a great leader died on 6th December 1956. Thank you. Jai Hind, Jai Bhim. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నాకు మహానుభావుడు లేకపోతే ఆ కారణ జన్ముడు ఈ యొక్క భారతదేశంలో పుట్టకపోతే మన స్థితిగతులు ఏ విధంగా ఉండునో, అది ఎంత అంధకార స్థితిలో ఉండునో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క అంబేద్కర్ యొక్క తల్లిదండ్రులు చేపట్టి అతడు స్కూల్లో ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు పొందిండు. అవమానాలు పొంది ఒకవేళ అభ్యాసం చేయకపోతే, అదే ఉన్నత చదువులు చేయకపోతే, మనకు ఒక రాజ్యాంగాన్ని రచించకపోతే మన హక్కులను మనము ఈ పొందేవాళ్ళం కాదు. ఈ విధంగా మనం ఈ స్థితిలో ఉన్నామంటే ముఖ్యంగా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం బట్టే మనం ఈ విధంగా ఉంటున్నాం. 10 మందిలో మనము ఒక నౌకర్గా, ఒక ఉద్యోగరీత్యా ఉంటున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం, 10 మందిలో తిరుగుతున్నాం, మనం ఇక సుఖ సంతోషాలతో ఉన్నామంటే అది అంబేద్కర్ పుణ్యమే. కాబట్టి మనమందరం కూడా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించుకుందాం. జై హింద్. శక్తి స్వరూపుడు, దైవ సమానుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంత్యుత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో చర్యాల పట్టణం పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత సంఘాలకు, దళిత జాతికి, ముఖ్యంగా ఇతర స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచంలో, ఈ దేశంలో ఏదైనా వేదిక, ఎవరిదైనా పుట్టినరోజు జరుగుతుందనంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలనే పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా జరిగేటువంటి ఏకైక పండుగ, ఏకైక సెలబ్రేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ దేశంలో, ఈ సమాజంలో దోపిడీ, అణచివేత, వివక్ష ఉన్నంత కాలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆలోచన కానీ, సిద్ధాంతాలు కానీ సజీవంగా ఉంటాయి. ఏ పార్టీ అయినా, ఏ జాతి అయినా ఒక్కరు కూడా మనం ఎంత మేరకు, ఏ మేరకు అంబేద్కర్ వాదాన్ని మనం ఆచరణలో పెడుతున్నాం అంటే విషయాన్ని గుర్తుంచుకొని చేయాలి తప్ప
ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి, వాళ్ళకి వాళ్ళకే శల్య పరీక్ష పెట్టుకోవాలి. గత సంవత్సరం కాలంలో అంబేద్కరిజాన్ని మనం ఎంతవరకు ఆచరించాం, ఎంతవరకు పరిశీలనలో పెట్టగలిగినాము, అవి తెలుసుకోకుండా, అవి సరిదిద్దుకోకుండా జెండా పేరు చెప్పి పార్టీ పేరు చెప్పి ఏదో రకంగా చేయడం మాత్రం మంచిది కాదు. చివరిగా దళితులకు నేను విజ్ఞప్తి చేసేది అంటే, మీరు మీ మనుగడ కోసమో మీ కుటుంబం కోసమో నీకోసమో ఏ జెండా అన్నా మొయ్యి, ఏ పార్టీలోనో నుండు మీ ఇంటి మీద ఏ జెండా అన్నా ఎగిరాయి, మీ గుండెల్లో మాత్రం దళిత ఎజెండాను దళిత జెండాను గాను విస్మరిస్తే జాతికి సమాజానికి అంతకంటే చేసిన ద్రోహం ఇంకొకటి ఉండదని ఈ సందర్భంగా ఒక సీనియర్ దళితునిగా నేను మా సోదరులకు మా తమ్ముళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్. ధన్యవాదాలు. 133వ జయంతిని పురస్కరించుకొని స్థానిక చేయాల అంబేద్కర్ విగ్రహం దగ్గర అందరూ వచ్చి ఘనంగా నివాళులర్పడం జరిగింది. ఈరోజు భారతదేశంలో కాకుండా ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి ఈరోజు ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా పేర్కొంది. ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుతున్నారండి. అలాంటి మహాన్ పౌరుడు మన దేశంలో పుట్టినందుకు గర్వించాలి. కానీ మన దేశంలో ఇంకా ప్రస్తుతానికి కొందరికే పరిమితమై ఉన్నటువంటి వ్యక్తిని కానీ ప్రపంచం మాత్రం ఆయన ఒక విశ్వవిఖ్యాత జ్ఞానవంతులుగా కీర్తించబడుతున్నారు. కానీ మనము కొంతవరకు మనం ఎప్పుడైతే అంబేద్కర్ జయంతి వర్ధంతి రోజే కాకుండా మనం ప్రతిరోజు అవసరమైతే సమయం దొరికినప్పుడు బాబాసాహెబ్ను అతని థీసిస్ని అతని వాల్యూమ్స్ని మనము ఆయన రాసిన బుక్లని చదివి జ్ఞానవంతులమై ఆయన బాటలో నడవాలని కోరుకుంటూ సందర్భంగా మరొకసారి అందరికీ జై భీమ్ తెలుపుకుంటూ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు అంబేద్కర్ గారికి మరి పూలమాల ధరించడం జరిగింది. మరి అంబేద్కర్ ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక భావి భారత రాజ్యాంగాన్ని రచించి మరి పేద ప్రజలకు అట్టడుగు వర్గాలకు మరి ఆయన చేసినటువంటి ఏవైతే రిజర్వేషన్ ఫలాలు ఉన్నాయో మరి ఈరోజు అట్టడుగు స్థాయిల వాళ్లకు మరి లబ్ధి పొందుతారు. మరి అంబేద్కర్ గారు ఆయన చిన్నతనంలో నుండి అనేక కష్టాలు పడ్డాడు. మరి పేద ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా ఆయన చేసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిగానే మరి ఈరోజు మనకు ఈ యొక్క ప్రాథమిక హక్కులు రావడానికి కారణం ఆయన స్ఫూర్తి దిగానే ఆయన కులరహిత సమాజం కొరకు మరి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహావ్యక్తి. మరి అలాంటి వ్యక్తి అడుగుజాడలో మరి నేటి యువత మరి నడిచి మరి ఆయన ఏదైతే రిజర్వేషన్ ఫలాలు ఇచ్చిండో అవి సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 137వ జయంతి ఉత్సవాలను సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కులాలకు మతాలకు అతీతంగా ఇలాంటి ఉద్దేశంతో అయితే భారతరత్న అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారో ప్రజలంతా కలిసి ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగం పొందుపరిచిన అంబేద్కర్ గారు అన్ని అన్ని కులాలను అన్ని మతాలను దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగం రాశారు. అలాగే అందరూ కలిసికట్టుగా మన భారతరత్న అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకలు భారతదేశం చేర్యాల కోర్టు ప్రాంగణంలో మరి నా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ నూతనంగా ఎన్నుకోబడినటువంటి కమిటీ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. ఉపాధ్యక్షులు కాటం సురేందర్ గారు, జనరల్ సెక్రటరీ తాటికొండ ప్రణీత్ గారు మరియు జాయింట్ సెక్రటరీ పర్వతం రాములు గారు, ముఖ్యంగా సీనియర్ న్యాయవాది హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ అనంతల రవీందర్ గారు, ఇప్పకాయల భాస్కర్ గారు, వీరంతా వేడుకల్లో పాల్గొని అంబేద్కర్కి నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారి 133వ జయంతి ఉత్సవాల్లో భాగంగా
ఈరోజు చేర్యాలలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి దేశ ప్రజలందరికీ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరము ప్రభుత్వానికి కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి కానీ డిమాండ్ చేసేది ఏంటంటే, భవిష్యత్తులో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని లోపాలను చూసుకొని వాటిలో ఉన్న అవసరమైన వాటిని చూసుకొని భారత రాజ్యాంగాన్ని మార్చేయాలనే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని పేద బడుగు బలహీన వర్గాలకు, అగ్రకుల పేదలకు ఎన్నో ఆశలు ఆకాంక్షలు, వారి హక్కులకై భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఎంతో కష్టపడి నిర్మించినటువంటి ఈ రాజ్యాంగాన్ని కొన్ని కుట్రపూరిత శక్తులు మార్చాలని చూస్తున్నాయి. కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చే ఆలోచన చేయకుండా మేమందరము అంబేద్కర్ ఆశయాలు కొనసాగించే విధంగా పాటుపడతామని, వచ్చే ఎలక్షన్లలో అంబేద్కర్ గారి ఆశయ స్ఫూర్తితో పోరాడి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెబుతామని తెలియజేసుకుంటూ, అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరొకసారి అంబేద్కర్ గారి జయంతుత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార వాణిజ్య పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8555-828-081, 9247896607. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.